అందరికీ నమస్తే. నా వీడియో నచ్చినట్లయితే లైక్స్ సబ్స్క్రైబ్ గంట కామెంట్ షేర్ ఇవి మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి, ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే గ్రేటర్కి సంబంధించి 150 డివిజన్లు ఉన్నాయి. సో ఈ 150 డివిజన్లకి సంబంధించి 23 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకి సంబంధించి వివరణ నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా. సో నేను నాకు సంబంధించి ఒక 5 నియోజకవర్గాలు తీసుకుందాం. ఈ 5 నియోజకవర్గాలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందో ఈరోజు మీకు చెప్పబోతున్నా. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు, గంట మాత్రం ఇచ్చి పడేసేది. సో ముందుగా నేను తీసుకునే నియోజకవర్గాలు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, భూషామల్, ముషిరాబాద్, జూబ్లీహిల్స్. ఈ 5 నియోజకవర్గాలను నేను తీసుకుంటున్నా. సో వీడియోలోకి పోదాం, స్టార్ట్. జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు సంబంధించి 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్ల యూసుఫ్గూడ ఒకటి, బోరమండ ఒకటి, బెంగాల్ రావునగర్ ఒకటి, రహిమత్ నగర్ ఒకటి, ఎర్రగడ్డ ఒకటి, శేఖ్పేట ఒకటి. ఈ యూసుఫ్గూడలో టీఆర్ఎస్ గెలిచింది, బోరబండలో టీఆర్ఎస్ గెలిచింది, బెంగాల్ రావునగర్లో టీఆర్ఎస్ గెలిచింది, రహిమత్ నగర్లో టీఆర్ఎస్ గెలిచింది, ఎర్రగడ్డలో ఎంఐఎం, శేఖ్పేటలో ఎంఎం. ఏది జూబ్లీహిల్స్ 6 డివిజన్లు ఉంటే 4 టీఆర్ఎస్, 2 ఎంఐఎం. సో భూషామల్ నియోజకవర్గానికి ఒకటి, భూషామల్లో భూషామల్, మంగళఘాట్, గన్ ఫౌండ్రీ, బేగం బజార్, జాంబాగ్, దత్తాత్రేయ నగర్. ఈ 6 డివిజన్లలో 1 ఎంఐఎం. ఏది దత్తాత్రేయ నగర్ ఎంఐఎం. సో బేగం జాంబాగ్లో ఎంఐఎం, జాంబాగ్లో బీజేపీ, బేగం బజార్లో బీజేపీ, గన్ ఫ్రౌండ్లో బీజేపీ, మంగళఘాట్లో బీజేపీ, గోషమాల్లో బీజేపీ. ఈ 5 డివిజన్లలో ఇంతకుముందు టీఆర్ఎస్ గెలిచింది. సో 5 డివిజన్లు తిరిగి మళ్ళీ బీజేపీ ఖాతాలోకి పోయినాయి. ఇదేది మన టైగర్ రాజాసింగ్ గారు గెలిచిన నియోజకవర్గం. టైగర్ రాజాసింగ్ గారు గెలిచిన నియోజకవర్గం భూషామల్. భూషామల్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉంటే 5 డివిజన్ బీజేపీ గెలిచింది, 1 డివిజన్ దత్తాత్రేయ నగర్ ఎంఐఎం గెలిచింది. ముషిరాబాద్ కోసం గాంధీనగర్, అడిక్మెట్, కవాడిగూడ, ముషిరాబాద్, రామ్నగర్, బోలక్పూర్. గాంధీనగర్, అడిక్మెట్, కవాడిగూడ, ముషిరాబాద్, రామ్నగర్, బోలక్పూర్. ఈ ముషిరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మన డాక్టర్ లక్ష్మణన్న గారు మాజీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. రామ్నగర్లో బీజేపీ గెలిచింది, అడిక్మెట్లో బీజేపీ గెలిచింది, కవాడిగూడలో బీజేపీ గెలిచింది, ముషిరాబాద్లో బీజేపీ గెలిచింది, రామ్నగర్లో బీజేపీ గెలిచింది, బోలక్పూర్లో ఎంఐఎం. సో ఇంతకుముందు ఈ 5 డివిజన్లు టీఆర్ఎస్ గెలుచుకుంటే ఇప్పుడు అదే 5 డివిజన్లని బీజేపీ గెలుచుకుంది. బోలక్పూర్ ఒకటి, ఎంఐఎం. ఇంతకుముందు కూడా ఎంఐఎం గెలిచింది, ఈసారి కూడా ఎంఐఎం గెలిచింది. ఇక ఇంకొక నియోజకవర్గం, రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిపించిన మల్కాజ్గిరి నియోజకవర్గం. మల్కాజ్గిరి, తూర్పు ఆనందబాగ్, మౌలాలి, నేరెడ్మెట్, వినాయకనగర్, గౌతమ్ నగర్, అల్వాల్, మచ్చబొల్లారం, వెంకటాపురం. ఈ 9 డివిజన్ మల్కాజ్గిరి ఈ దేశంలోనే పెద్ద అసెంబ్లీ స్థానం, మరి లోకసభ స్థానం, పార్లమెంట్ ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్. సో ఈ 9 డివిజన్లకు సంబంధించి మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది, తూర్పు ఆనందబాగ్లో బీజేపీ గెలిచింది, మౌలాలిలోటి తూర్పు ఆనందబాగ్లో సారీ టీఆర్ఎస్ గెలిచింది, మౌలాలిలో బీజేపీ గెలిచింది, నేరెడ్మెట్లో టీఆర్ఎస్ గెలిచింది, వినాయకనగర్ బీజేపీ, గౌతమ్ నగర్ టీఆర్ఎస్, అల్వాల్ టీఆర్ఎస్, మచ్చబొల్లారం టీఆర్ఎస్, వెంకటాపురం టీఆర్ఎస్. 9 డివిజన్లకు కానీ 3 డివిజన్లో బీజేపీ గెలిచింది, మిగతా డివిజన్లన్నీ టీఆర్ఎస్ గెలిచింది. ఏది మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ ఖాతా తెరవలేదు, కాంగ్రెస్ ఎంపీ అయినా కూడా ఇక్కడ ఖాతా తెరవలేదు. సో అది ఏం చేయలేం. సికింద్రాబాద్ అడ్డుగుట్ట, సీతాఫల్ మండి, మెట్టుగూడ, బోధానగర్, తార్నాక. ఈ 5 డివిజన్లో టీఆర్ఎస్ గెలిచిపోయింది, ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు. ఈ సంబంధించి మొత్తం టోటల్గా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ 13 స్థానాలు కైవసం తీసుకుంది. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి టీఆర్ఎస్ 15 స్థానాలు, ఎంఐఎం 4 స్థానాలు గెలుచుకుంది. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ 13 స్థానాలు, టీఆర్ఎస్ 15 స్థానాలు, సో ఎంఐఎం 4 స్థానాలు. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్, పైన ఉన్న గంటను మాత్రం ఇచ్చి పడేసరి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.